మరొకవైపు కర్నూలులో కూడా ఎగ్జామ్ హాల్ దగ్గర కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళలేకపోయారు. అక్కడి నుంచి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కర్నూలు సెయింట్ జోసెఫ్ కాలేజ్ దగ్గర ఇక్కడ ఎంసెట్ 2 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పుల్లారెడ్డి కాలేజీలోను ఒక్కొక్క కాలేజీలో రెండు కేంద్రాలు చెప్పిన నాలుగు సెంటర్లు కర్నూలులో ఎంసెట్ 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు పరీక్షా కేంద్రాల్లోనూ 1300 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రస్తుతం పరీక్ష ప్రారంభమైంది. అయితే లాస్ట్ మీట్ లో అంటే పరీక్ష ప్రారంభమైన 2 నిమిషాలకు ఆలస్యంగా వచ్చారని ఇద్దరు విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు. అందులో ఒకరు నంద్యాల విద్యార్థి కాగా మరొకరు కర్నూలులోనే నగర శివార్లో ఉంటున్న మరొక విద్యార్థి. వీరిద్దరితో పాటు బేతంచెర్ల నుంచి కూడా ఒక విద్యార్థిని ఆలస్యంగా వచ్చింది, దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా. దీంతో అమ్మాయిని కూడా పరీక్షలోకి అనుమతించలేదు. పరీక్షలోకి వెళ్లే విద్యార్థులు ఎవరు కూడా హాల్ టికెట్ అప్లికేషన్ తో పాటు పెన్ను మరో ఇంకా ఏ ఇతర వస్తువులను తీసుకెళ్లరాదని కఠినంగా నిబంధనలు అమలు చేశారు. గతంలో ప్రకటించినప్పటికీ చాలా మంది విద్యార్థులు వారితో పాటు సెల్ ఫోన్లు, ఇతర క్యాలిక్యులేటర్లు, వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తీసుకొచ్చారు. వాటన్నింటినీ కూడా బయట సెక్యూరిటీ సిబ్బంది వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి బయట వారిని తీసుకుని పరీక్ష హాల్లోకి పంపించారు. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల అలాగే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 1300 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద వారి తల్లిదండ్రులు బయట ఉన్నారు. ఈ ప్రస్తుతం పరీక్ష రాస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎంసెట్ 2 రాయడానికి వచ్చారు. ఈ పరీక్షలో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ ప్రవేశ పరీక్ష కోసం ఇక్కడ 1300 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకోవడానికి కొంతమంది ఆలస్యంగా వచ్చిన కారణంగా ఒక్క కేంద్రంలోనే 3 అనుమతించలేదు. దాదాపు అంటే ఆఖరి 10 నిమిషాల్లో దాదాపు 50 మంది వరకు లోపలికి వెళ్లిపోయారు పరిగెత్తు. అయితే అప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండి గేటు వద్దనే వారి నెంబర్లు పరీక్షించి ఏమాత్రం ఆలస్యం కాకుండా పరీక్ష హాల్ నెంబరు వారికి ఖచ్చితంగా చెప్పి లోపలికి పంపారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. కేవలం 3 విద్యార్థులు మాత్రమే కర్నూలు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రతిభ, థ్యాంక్ యూ చంద్రశేఖర్. టోటల్ కానీ ఆర్గ్యుమెంట్ వద్దు. హాల్ టికెట్ మాకే అవసరం, మీరు లేడు రావడం. స్టాఫ్ అయిందో చూ స్టాఫ్ అయిందో చూద్దరా.
टोटल का आर्गुमेंट वो हाल टिकट।